Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. నిన్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 33వ వర్ధంతి రాష్ట్రం మొత్తం కూడా వంగవీటి అమ్మాళ్ళు చాలా ఘనంగా నివాళులు అర్పించినందుకు వంగవీటి కుటుంబం నుంచి వంగవీటి నరేంద్ర మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న రాత్రి వరకు నేను కార్యక్రమాల్లో పలు చోట్లకి వెళ్లి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కానీ నాకు రాత్రి తిరిగి వచ్చేసరికి న్యూస్ లో నా తమ్ముడు రాధా ఎక్కడో ఒక చోట మీడియా ముఖంగా తన్నెవరో చంపడానికి కుట్ర పన్నుతున్నారని చెప్పని రెక్కి నిర్వహిస్తున్నారని చెప్పని తను మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అయితే రాధాని నా తమ్ముడు రాధాని రాజకీయంగా తను చేస్తున్నటువంటి ప్రయత్నాలు తను వేసినటువంటి అడుగుల్ని కూడా ఆ కుటుంబ సభ్యుడిగా వ్యతిరేకించిన వాడిని మాత్రం నేనే. ఎందుకంటే తన గతంలో చేసినటువంటి ఒక వ్యాఖ్య ఒక స్టేట్మెంట్ చాలా మందిని వంగవీటి అభిమానులందరినీ కూడా చాలా బాధాకరంగా అనిపించింది. అదేంటిదంటే తన తండ్రి చావుకి తెలుగుదేశం పార్టీని ఆపాదించొద్దు అని చెప్పని అన్నందుకు దాన్ని వ్యతిరేకించింది పూర్తిగా మాత్రం నేనే కాదు వంగవీటి అభిమానులందరూ కూడా వ్యతిరేకించారు. కానీ కుటుంబ జోలికి వస్తే మాత్రం గతంలో కూడా ఒక ఒక వ్యక్తి రాధా రంగగారి గురించి ఇష్టం వచ్చినట్టుగా పేల్తే అప్పుడు కూడా ఘాటుగా స్పందించిన వ్యక్తిని నేనే మా కుటుంబం నుంచి. అయితే ఇవాళ నేను మరొక్కసారి ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. నా కుటుంబం జోలికి వస్తే నా తమ్ముడు జోలికి వస్తే మొట్టమొదట నిలబడేది ఈ నరేంద్ర ఉన్నాడని మాత్రం అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ కుట్ర పన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నా నా తమ్ముడు తరపున ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో ఈ నరేంద్ర ఉన్నాడు. ఎక్కడా కూడా అపేక్షించడు. నా తమ్ముడిని కాపాడుకోవడానికి ఏ క్షణమైనా వస్తానని చెప్పని నేను మీకు తెలియజేస్తున్నాను. రాజకీయంగా మాకు ఎన్నో రకాలుగా విభేదాలు ఉండొచ్చు కానీ కుటుంబ పరంగా నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నా బాధ్యత అది. అందులో నా తమ్ముడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి మరొకసారి నేను తెలియజేస్తున్నాను, ఎవరికైనా సరే అలాంటి ఆలోచనలు పెట్టుకున్నారా వాళ్ళందరికీ కబడ్డా.